కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ పిసిసి సభ్యులు గొట్టిముక్కల వెంగళరావు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. 40 సంవత్సరాలు పార్టీని నమ్ముకుని ఉంటే అన్యాయం చేశారని వెంగళరావు తెలిపారు. బండి రమేష్కి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లలో అడ్డుకుంటామని వెల్లడించారు. బండి రమేష్ గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఒక నిమిషం బెంగళరావు గారికి జరిగిన ఈ అన్యాయానికి మేమైతే 8 డివిజన్ల నుంచి ఏ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కానీ, ఏ జిల్లా సెక్రటరీ కానీ, ఏ కార్యకర్త కానీ పనిచేయడు. మొత్తం మేము బాయ్కట్ చేస్తాం ఎవడొచ్చినా కానీ ఇక్కడి నుంచి. ఇదైతే మేము మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఏ మహిళా కార్యకర్త కానీ, ఏ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరు కూడా పనిచేయరు. అధిష్టానం టికెట్ ఇచ్చిందా, పీసీసీ టికెట్ ఇచ్చాడా, వాళ్ళు వచ్చి మా నియోజకవర్గంలో చెప్పాల్సిందే. రోజు నేను మా ఇంట్లో ఒక హాఫ్ డే నా ఇంటి పంచుకున్నా. ప్రతిరోజు నేను 6 రోజులు 8 రోజుల వరకు కూడా నేను పార్టీ డెవలప్మెంట్ విషయంలో కానీ, పార్టీ కార్యకర్తల విషయంలో కానీ, నేను కాంగ్రెస్ పార్టీ అంటే నా తల్లిలాగా, కాంగ్రెస్ పార్టీని మా మదర్లాగా, ఎన్ని ఒత్తులు వచ్చినా కుకట్పల్లిలో ఓ టర్మ్లో కాంగ్రెస్ జెండా కూడా కట్టని టెన్షన్ ఆ రోజుల్లో సంధి. నేను ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ పార్టీ వీడగుట నా మీద ఎంతమంది ఒత్తుళ్ళు వేరే వేరే రకరకాల పార్టీలు నాకు పోస్టులు ఇస్తానా కూడా, నాకు ఏం చేస్తానా కూడా, నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేసుకుంటూ ప్రతిసారి కూడా ఎలక్షన్ వచ్చేసరికి, పోయిన గతంలో ఒకసారి మా కూటమి పేరు మీద నాకు అన్యాయం జరిగింది. అంతకుముందు ఒకసారి చిరంజీవి ఆయన వల్ల నాకు అన్యాయం జరిగింది. ఇప్పుడైతే మా పిసిసి ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి గారు ఆయనకు టికెట్ రాగానే గతంలో పార్లమెంట్ ఎలక్షన్లో ఇక్కడే ఇదే ప్లేస్లో ఇదే జాగాలో ఆయన నా ఇంటికి రావడం, వెంగళరావు నాకు పాత మిత్రుడు, మా ఫ్యామిలీ మెంబర్ అని చెప్పి చెప్పడం, అప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి సద్దింగంలో ఉన్న టైంలో ఆయన రావడం, చిన్న చిక్క మా కార్యకర్తలు అందరితో ఇచ్చేసి మరి రేవంత్ రెడ్డి గారికి ఇద్దరమే కార్యకర్తలు ఉన్నా, ముగ్గురు కార్యకర్తలున్నా, మబ్బుల 4 గంటలు లేచి వాకింగ్లో కానీ ఎక్కడ సాయశక్తులకు కృషి చేసి మల్కాజీరిలో చాలామంది అన్ని డివిజన్లు అన్ని కూడా మరి ఆయన గెలిపించుకుని ఉండడం జరిగింది. ఆయన ఇక్కడ మల్కాజ్గిరిలో గెలిచేప్పటికనే అధిష్టానం అతన్ని గుర్తించి పిసిసి ప్రెసిడెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇలా మల్కాజ్గిరిలో కుకట్పల్లి నాతో పాటు ఇక్కడ చూస్తే సోమశేఖర్ రెడ్డి కానీ, అక్కడ నందికంటి శ్రీధర్కే కానీ, రాయిల లక్ష్మారెడ్డి కానీ, చానజాలాల ప్రతి కాన్ఫరెన్స్లో కూడా ఆ రోజు మేము భుజాన్ని వేసుకొని ఎట్లయితే కష్టపడ్డామో, ఎంతమంది అయితే కాంగ్రెస్ పార్టీ విధేయతగా ఉండి కాంగ్రెస్ పార్టీ కష్టపడులందరినీ ఇలా ఒక పెద్ద ఒక నడ్డి విరిచేలాగా జరిగింది. సోమశేఖర్ రెడ్డి నాకన్నా ముందు చాలా వీడియోలు పెట్టాడు, రేవంత్ రెడ్డి బాధితుల సంఘం నేను ప్రెసిడెంట్గా ఉంటాను, నా ఆధ్వర్యంలో నేను అధ్యక్షత ఉంటా, రేవంత్ రెడ్డి సంఘం బాధితుల రేపు సెకండ్ లిస్ట్ తయారైన తర్వాత చాలామంది బాధితులు నా లిస్టులో జరగబోతున్నాయి. అది నిజమైన సత్యమైన నిజం జరిగింది. అది మీరు చెప్తారు కదా, ఆ 6 గ్యారంటీలను మేము పట్టుకొని పబ్లిక్లోకి పోతే మాకేం గ్యారంటీ అని జనాలు అడిగారు. మమ్మల్ని బండి రమేష్ని ఏం చూసిచ్చారు మీరు? నాతోనే ఒక నాయకుడు అంటాడు, కమ్మ పుట్టిగా ఉట్టిండు కాబట్టి ఇచ్చినామంటారు. ఇదక్కడ అన్యాయం, ఇది ఎప్పుడు నేర్చుకుంది కాంగ్రెస్ పార్టీ?
కృష్ణారావు అనే వ్యక్తికి చంద్రబాబు నాయుడు అనే ఒక ఒక కమ్మ సామాజిక వర్గానికి పూర్తి ప్రాతినిధ్యం వహించే పార్టీగా ముద్ర పడ్డటువంటి తెలుగుదేశం పార్టీకి వెళ్ళి కృష్ణారావుకి సంవత్సరం ముందు ఆ పార్టీ అధ్యక్షుడు టికెట్ ఇచ్చింది. ఆయనకు తెలియదా ఇక్కడ కమ్మల ఓట్లు ఎన్నో లేని పోయినసారి సుహాసినికి ఇచ్చారు, పోయినసారి సుహాసినికి ఇచ్చారు, ఆమెకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? సుహాసిని గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఆమె ఎందుకు ఓడిపోయింది? ఎన్నాళ్ళని కాంగ్రెస్ పార్టీని టికెట్లని మొత్తం బొంద పెడతానికి ప్రయత్నం చేస్తున్నారు? పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి మాకు తెలిసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము ఇంకో పార్టీలో కవ్వాలంటే కూడా మనసొప్పని పార్టీ కాంగ్రెస్, సొంత అమ్మ లాంటి పార్టీగా మేము భావించినాం. కరుటు కట్టిన కాంగ్రెస్ వాదుల కొవ్వరికి కూడా ఈరోజు అధిష్టానం టికెట్లు ఇవ్వకపోవడం, మరి అది అధిష్టానం అబ్జర్వ్ చేస్తుందా లేదా మరి ఇంకోటిదైనా ఇందులో ప్రమేయం ఉందా? దీని మీద మాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పటిదాకా రిలీజ్ అయిన లిస్టులలో చూస్తే అట్లీస్ట్ టీడీపీ బ్యాక్గ్రౌండ్ అయినా ఉండాలి, కాంగ్రెస్కి ఏదో రోజు రాజీనామా చేసేనా ఉండాలి. అటువంటి వారికే టికెట్లు ఇచ్చినటువంటి సందర్భం ఈరోజు మేము చూస్తున్నాం. మేము ఈరోజు బాధగా మేము ప్రశ్నిస్తున్నాం, కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులకి టికెట్ లేదా? అదేమైనా మనం ఏమైనా ఒక రాజ్యాంగం లాగా పార్టీ ఏమైనా సిద్ధాంతం పెట్టుకుందా? ఏ ప్రోగ్రాం పార్టీ పిలిపించినా కూడా మేము ఎక్కడే వెనుకకు తగ్గకుండా పోయినాం. ఏ ప్రోగ్రాంకి పార్టీ పిలిపించినా కూడా అన్ని రకాలుగా ప్రలోభాలను తట్టుకొని ఏ విధంగా కూడా వెనుకకు పోయినటువంటి పరిస్థితి మా పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ అంటేనే వెంగళరావు, వెంగళరావు అంటే కాంగ్రెస్ అనే ముద్ర కలిగినటువంటి కుకట్పల్లి నియోజకవర్గం నుంచి ఈరోజు బండి రమేష్ మా తాన లేడని చెప్పి షేర్లింగం పెళ్లికెళ్ళి తీసుకొచ్చి ఇక్కడేసి ఇది ఎంత ఘోరంగా ఉన్నది, ఇంతకన్నా అవమానమా? ఆత్మాభిమానం అనేది లేదా మాకు? మేమే ముఖం పెట్టుకొని పబ్లిక్లోకి అయి అరే వెనకటికి జనార్దన్ రెడ్డి ఆయన టైగర్ ఆయన పెట్టుకొని మేము ఆయన జెండా మోసినాం. తర్వాత వచ్చారు రేవంత్ మన బైఎస్ రాజశేఖర రెడ్డి గారు, సరే ఏదో సందర్భం ఆయన కూడా మా నాయకుడే, మంచి నాయకుడు, ఆయన మోసినాం. తర్వాత మనకి ముద్దన్ నరసింహ యాదవ్ తీసుకొచ్చారు చిరంజీవి రికమెండేషన్ అని, 3 నెలలలో పక్క పార్టీలకు కార్పొరేటర్ అయింది. తర్వాత సువాసినికి ఇచ్చారు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి పనిచేసినాం. ఈయనకి ఏ ముఖం పెట్టుకొని పనిచేయాలి? ఈయన ఏమైనా సినిమా యాక్టరా? లేకపోతే ఏమైనా మొన్న కోవిడ్ టైంలో ఏమైనా 2000 మందికి ఏమైనా పోషణ చేసిండా? ఏమైనా సంఘసేవకుడా? ఏమైనా కార్యక్షేత్రంలో పనిచేసినటువంటి అనుభవం ఉందా? నువ్వు అంత అనుభవం ఉన్నవైతే నీ టీఆర్ఎస్ పార్టీలో నీకు దిక్కు దివారా లేకపోయా కదా? మరి నువ్వు ఆ పార్టీని నీ నియోజకవర్గంలో లాంటిదంటే ఇవాళ వచ్చి ఎన్ని పైసలకు కొనుక్కున్నావు బంటి రమేష్, ఎన్ని పైసలకు కొనుక్కున్నావో చెప్తే మా కార్యకర్తలంతా నీకు ముసుకేస్తారు. ఎన్ని పైసలకు కొనుక్కున్నావా బంటి రమేష్? ఆ పైసలు తీసుకొని ఇక్కడ దబ్బాయి నిన్ను నమ్మి ఏ విధంగా మేము జనాలకోవాలి?